వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సంతానలేమి సమస్యలకు ఎప్పుడు చేస్తుంటారు, ఈ ట్రీట్మెంట్ ఫలితాలు ఎలా ఉంటాయి, ఐవీఎఫ్ అసలు ఎవరికి అవసరము, ఎగ్స్ స్త్రీలలో అండాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా, సక్సెస్ బాగా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, వివరాలన్నీ అందించడానికి ఫెర్టినైన్ హాస్పిటల్స్ ఫెర్టిలిటీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గ్రీష్మ గారు మాతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఐవీఎఫ్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటండి, ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఐవీఎఫ్ అంటే మనకి ఫుల్ ఫామ్ అనేది ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి లోపల జరిగేది అంటే ఎగ్ స్పర్మ్ని కలపడము, ఫర్టిలైజేషన్ ప్రాసెస్, అట్లాగే బేబీని తయారు చేయడము, ఎంబ్రియోని తయారు చేయడము, ఇవన్నీ కూడా మనం ల్యాబ్లోనే చేస్తామన్నమాట. అంటే డైరెక్ట్గా ఎగ్ స్పర్మ్ని మనం బయటికి తీసుకొని మనం డైరెక్ట్గా బేబీని ఫామ్ చేసి డే 5 ఎంబ్రియోని మనం ఫామ్ అయిన బేబీని లేడీ యొక్క యూట్రస్లో పెడతాం. సో నార్మల్గా దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే బయటే జరిగేది కాబట్టి మనకి ఇన్విట్రో అంతా బయటే జరుగుతుంది కాబట్టి ఐవీఎఫ్ అని అంటామన్నమాట. సో దీన్ని నార్మల్గా మనకి లేమెన్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అలా అని కూడా అంటుంటాం మనం. సో మనం అసలు ఎవరికి చేస్తాము ఐవీఎఫ్, ఎవరిలో మనకి అవసరం ఉంటుంది ఐవీఎఫ్ అంటే ఫస్ట్ మనకి ఫీమేల్ మేల్ అన్నమాట. సో ఇప్పుడు ఫీమేల్లో మనకి ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేవు, బ్లాక్ అయిపోయాయి. ఇదొకటి ఫస్ట్ రీజన్ అనమాట మనం ఐవీఎఫ్ చేయడానికి. అసలు ఐవీఎఫ్ మనకి కనిపెట్టబడిందే ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఎట్లా ప్రెగ్నెన్సీ అంటే అట్లా మనకి ఐవీఎఫ్ అనేది కనిపెట్టారనమాట. సో మనకి ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది, ట్యూబ్స్ దేనికి అంటే ఫర్టిలైజేషన్ అనమాట. ఎగ్ స్పర్మ మనకి కలవడానికి ట్యూబ్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనకి స్త్రీలో ట్యూబ్స్ అనేవి బాగాలేనప్పుడు కానీ లేదు, మనకి ఇంకా వేరే రీజన్స్ ఏంటి అంటే మనకి చాలా వరకు ఐయుఐ సైకిల్స్ మనం 3 times 4 times చేయించుకున్నా కూడా ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ వచ్చేసి ఐవీఎఫ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లేడీలో ఎగ్స్ అనేవి తక్కువైపోయాయి అన్నమాట. సో లేడీలో ఏజ్ ఒకటి ఎక్కువ ఉంది, మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో అంటే మనకి తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ మనకి మేల్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి మేల్లో స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉంది అంటే ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తామన్నమాట. సో నార్మల్గా మనకి ఐయుఐ అన్నా సక్సెస్ అవ్వాలి అంటే కనీసం 10 million కౌంట్ ఉండాలి. సో అంతకంటే మనకి కౌంట్ తక్కువ ఉంది, కదలికలు తక్కువ ఉన్నాయి అంటే ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాం. ఇంకొకటి ఏంటి అంటే మనకి మేల్లో అసలు స్పర్మ్ అనేదే కనిపించట్లేదు, వాళ్ళల్లో కూడా మనం అంటే లోపల టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ తీసి బేబీని తయారు చేయొచ్చు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో ఇట్లా ఈ రకరకాల ఇండికేషన్స్లో మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్తాం. సో ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏం చేస్తాము అంటే మనం డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనం ఎగ్ అనేది బయటికి తీస్తాం కాబట్టి అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అంటే లేడీలో ఎగ్ అనేది ఎట్లా ఉంది, బాగుందా ఎట్లా ఉంది అని చెప్పేసి. సో ఆ తర్వాత మనం స్పర్మ్తో కలుపుతాం, దీన్ని మనం ఇక్సీ ప్రాసెస్ అంటాం అన్నమాట. కలిపిన తర్వాత మనం ఒక 3 days వెయిట్ చేస్తే మనకి ఒక day 3 బేబీ అన్నమాట. అంటే మనకి ఈ అంటే ఐవీఎఫ్కి ఎక్సీకి డిఫరెన్సెస్ మనం కొంచెం డిస్కస్ చేద్దామండి. అంటే ఐయుఐ ప్రయత్నించాకనే ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటారా? అట్లా అనేం లేదు. ఇప్పుడు లేడీ మనకి డైరెక్ట్గా ట్యూబ్ ప్రాబ్లంతో వచ్చారు, సో వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్తామన్నమాట. లేదు వాళ్ళు అంటే ఎగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మనం ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేస్తాం లేడీలో, సో చాలా తక్కువ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటి అంటే మనం ఇంకా టైం వేస్ట్ చేస్తే ఇంకా మనకి ప్రాబ్లం అవుతుంది అన్న వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాం. స్పర్మ్ కూడా డైరెక్ట్గా అసలు స్పర్మ్ లేక నిల్ కౌంట్ తోటి, చాలా తక్కువ కౌంట్ తోటి, 1 million కౌంట్ తోటి అట్లా వస్తుంటారు అన్నమాట. సో వాళ్ళ లోపల కూడా మనం డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాం అన్నమాట. ఓకే. ఎక్కువగా కాజెస్ తీసుకుంటే మేల్ ఎక్కువగా ఉంటాయా, ఫీమేల్స్ ఎక్కువ ఉంటాయా? ఇప్పుడు నార్మల్గా మనం చూసేది ఏంటి అంటే ఆల్మోస్ట్ మనం 50-50 చూస్తున్నామన్నమాట, ఫీమేల్ కానీ మేల్ కానీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి చాలామంది ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత, సో ఒక 1 baby తర్వాత కానీ, 2 babies తర్వాత కానీ ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారన్నమాట ఐవీఎఫ్ కోసం. అంటే మనకి ట్యూబ్స్ వాళ్ళ లోపల ఆపరేషన్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఒక్కోసారి ఫీమేల్స్లో ఎగ్స్ రిజర్వ్ తక్కువ ఉండడం అనేది కూడా వింటుంటామండి. అంటే అసలు ఏంటి, ఏజ్లు గమనిస్తూ ఉంటారు, చిన్న వయసు వాళ్ళల్లో కూడా అలా ఉంటుందంటారా? ఇప్పుడు మనకి నార్మల్గా ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడము అంటే మనం 32 years తర్వాత, నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ 35 years, ఇంకా
ప్లస్ అయ్యింది అంటే ఇంకా మనం ర్యాపిడ్గా తగ్గడం అనేది చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనకి ఏఎంహెచ్ అనేది చేస్తే నార్మల్గా ఎంత ఉండాలి అంటే కనీసం ఒక 2-4 అన్నా ఉంటే వాళ్ళకి అంటే నార్మల్ ఎగ్ రిజర్వ్ ఉంది. మనం ఒక డే 2 స్కాన్ అన్నమాట, డే 2 కానీ డే 3 కానీ స్కాన్ చేసినప్పుడు ఆంట్రల్ ఫాలికల్స్ అనమాట, అంటే ఎగ్ నెంబర్స్ని ఎట్లా ఉన్నాయి చూడడానికి ఒక బేసిక్ స్కాన్ అనేది చేస్తామన్నమాట. దాంట్లో మనకి నార్మల్గా ఎగ్స్ అనేవి ఓవేరియన్ రిజర్వ్ ఉన్న వాళ్ళ లోపల కనీసం ఒక 8-10x అన్న కనిపించాలన్నమాట ఒక్కొక్క ఓవరీలో. సో అట్లా ఉంటే అన్నీ నార్మల్గా ఉంటాయి అని అంటామన్నమాట. సో వన్స్ మనకి ఏజ్ ఎక్కువ అయిపోయింది, 35 ఇయర్స్ దాటింది అంటే కొన్నిసార్లు అసలు 1-1 egg, 2-2 eggs అట్లా కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అనమాట, అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా, అంటే మేము చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏజ్ 26-27 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా సడన్గా స్కాన్ చేస్తే అసలు ఎగ్స్ అనేవి సరిగ్గా కనిపించవన్నమాట. మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసామనుకోండి less than 1 అంటే 0.5-0.6 ఇట్లా ఉంటాయన్నమాట. సో వీళ్ళ లోపల కూడా మనం చెప్తామన్నమాట. కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలా అంటే ఇప్పుడు వీళ్ళ లోపల ఏంటి అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్స్ మనకి తక్కువ ఉన్నా కూడా క్వాలిటీ అనేది బాగుంటుంది అన్నమాట. అంటే వాళ్ళ లోపల ఉన్న ఎగ్స్లో అంటే మనకి బేబీ అనేది మంచిగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట, ఎందుకంటే వాళ్ళ లోపల ఏజ్ తక్కువ ఉంది కాబట్టి. సో వీళ్ళకి ఏం చెప్తాము అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాము. కాకపోతే కొన్నిసార్లు అట్లాంటి వాళ్ళకి చూస్తూ ఉంటామన్నమాట, అంటే వాళ్ళు ట్రయల్ మెథడ్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు, ఐయుఐలో కూడా రావచ్చు. ఇంకా వాళ్ళ లోపల ఎగ్స్ పెంచుకోవాలి అంటే లాప్రోస్కోపీ, పీఆర్పీ ప్రొసీజర్ ఇట్లా ఉంటాయన్నమాట. సో ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో కంపల్సరీగా మనకి అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళ డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ లోపల తక్కువ ఉన్న వాళ్ళ లోపల మనం కంపారిజన్ అనేది చేసుకుంటే మనకి ఐవీఎఫ్ సక్సెస్ బాగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మనకి ఐవీఎఫ్ సక్సెస్ ఉండాలి అంటే చాలామంది అడుగుతుంటారనమాట ఐవీఎఫ్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతుందా అని. సో నార్మల్గా ఏం చెప్తాము అంటే అది మన గ్యామిట్ క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట ఐవీఎఫ్ సక్సెస్ ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి. సో మనం గ్యామిట్ క్వాలిటీ అనేది ఎట్లా ఉంటుంది మన తీసుకునే అంటే జెనెటిక్స్ని బట్టి ఉంటుంది, అట్లాగే మన బయట ఎన్విరాన్మెంట్ అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది, మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది, అంటే మన హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎంతో కొంత కారణమవుతాయన్నమాట మన గ్యామిట్ క్వాలిటీకి. సో డెఫినెట్గా మన లోపల జెనెటిక్స్ అంటే ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్న వాళ్ళు, ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏం చేయలేం కానీ, సో నార్మల్గా అంటే మన చేతిలో ఉన్నది అంటే మంచి స్లీప్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్ తగ్గించుకోవడం కానీ, సో కొన్ని మనం మందులు ఇస్తూ ఉంటామన్నమాట, విటమిన్ టాబ్లెట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మనం ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ అనేది పెంచుకోవడానికి. సో ఇట్లా కొన్ని మందుల ద్వారా కానీ, ఎక్సర్సైజ్ ద్వారా కానీ, సో మెయిన్ స్మోకింగ్ అన్నమాట, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇట్లా కొన్ని హ్యాబిట్స్ అనేవి ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం వల్ల కానీ, వీటి వల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుందన్నమాట. ఇంకొన్నిసార్లు మనం విటమిన్ D3 టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మనం మెడిసిన్స్ అనేది ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు కూడా కొన్ని మెడిసిన్స్ అనేవి ఇస్తామన్నమాట, అంటే ప్రీ మెడికేషన్ లాగా. ఇవన్నీ కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేవి పెంచడానికి హెల్ప్ అనేవి చేస్తుంది అనమాట. సో ఇట్లా మనం చేసిన తర్వాత మనం ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. కాకపోతే ఏంటి అంటే మనకి ఒక ఐవీఎఫ్ సైకిల్లో మనకి బేబీస్ ఫామ్ అయినప్పుడు మనం నార్మల్గా ఏమని చెప్తాము అంటే ఇప్పుడు వాళ్ళ లోపల కొంచెం మంచిగా ఎగ్స్ ఉన్నాయి, మంచిగా స్పర్మ్స్ ఉన్నాయి, వాళ్ళ లోపల ఇప్పుడు D5 బేబీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో నార్మల్గా మనం ట్రాన్స్ఫర్ అనేది చేసేటప్పుడు 2 బేబీస్ని ఒకసారి పెడతామన్నమాట. సో ఎక్కువ బేబీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట, అంటే ఒకసారి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రెండోసారి అట్లా ప్రయత్నం అనేది చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ వల్ల ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్తో. కాకపోతే కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు ఎగ్స్ అనేవి తక్కువగా ఉంది, స్పర్మ్ తక్కువగా ఉంది, అంటే వాళ్ళకి ఒకటే ఛాన్స్కి సరిపోని ఎంబ్రియోస్ అనేవి రావచ్చు అనమాట. సో వాళ్ళ లోపల వాళ్ళకి ఆ ఒక ఛాన్స్ అనేది సక్సెస్ అవ్వలేదు అంటే ఏం చెప్తాము అంటే కొంతమందికి మల్టిపుల్ సైకిల్స్ అనేవి అవసరం రావచ్చు అనమాట ఐవీఎఫ్, ఒక సైకిల్ ద్వారానే సక్సెస్ అనేది అవ్వకపోవచ్చు. అంటే ఎన్నిసార్లు ప్రయత్నించవచ్చు అంటారు ఐవీఎఫ్? ఇప్పుడు ఐవీఎఫ్ అంటే మేము మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసింది కొన్నిసార్లు 4th సైకిల్కి 5th సైకిల్కి ఐవీఎఫ్ చేయించుకొని అంటే ఎగ్ పికప్ చేయించుకొని సక్సెస్ అయిన వాళ్ళని కూడా చూసామన్నమాట. కాకపోతే మాకు ఏంటి అంటే మ్యాక్సిమం మాకు 2 సైకిల్స్లో అనేది తెలిసిపోతుంది అన్నమాట, అంటే ఎట్లా ఉంటుంది వీళ్ళ లోపల ఎంత సక్సెస్ అనేది ఉంటుంది. సో మనకి 1 సైకిల్ ఐవీఎఫ్ చేయించుకుంటే ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట. ఓకే,
ఐవీఎఫ్ సక్సెస్ కాకపోతే ఇక్సి ఇమ్సి అని కూడా వింటున్నామండి నవేడేస్. అంటే ఏంటి ఇవి, ఐవీఎఫ్లో కొత్త టెక్నిక్సా ఇంకేమన్నా వేరే మెథడ్సా? ఇప్పుడు మనకి ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా అంటే ఇంతకు ముందు చేసే ప్రాసెస్ ఐవీఎఫ్ అనమాట. ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే, ఎగ్ని మనం అరౌండ్ స్పర్మ్స్ తోటి ఉంచుతామన్నమాట. అరౌండ్ 50,000-1 lakh స్పర్మ్స్ అంటే, దాంట్లో ఏంటి అంటే మనకి బెస్ట్ స్పర్మ్ అనేది ఎగ్ను వచ్చి దానంతట అదే ఫర్టిలైజ్ చేయాలి. కాకపోతే దీనివల్ల, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల ఏంటి అంటే, కొన్నిసార్లు ఫర్టిలైజేషన్ అనేవి జరగకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. తక్కువ మనకి పర్సంటేజ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఈ మధ్యలో ఏం చేస్తున్నాము అంటే, మనం ఇక్సి చేస్తున్నాం అన్నమాట. ఇక్సి చేస్తే ఏంటి అంటే, మనమే ఎగ్ని మనమే స్పర్మ్ని తీసుకొని కలుపుతామన్నమాట. దీనివల్ల ఏంటి అంటే, మనకి ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 90% ఉంటాయన్నమాట. అంటే మనకి ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేవి చాలా తగ్గిపోతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకి ఎంబ్రియోస్ అనేవి కూడా బాగా వస్తాయన్నమాట. సో ఈ మధ్యలో మనం యూజ్ చేసేది యూజువల్గా కూడా మనకి ఇక్సి ప్రాసెస్ అనేది చేస్తున్నాం, ఐవీఎఫ్ కానీ ఇమ్సి అనేది కానీ కాకుండా. కాకపోతే మనం ఆ ఇక్సి అది చేసిన తర్వాత కూడా మనం ఈ మధ్య కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట, ఇప్పుడు మన 49లో చూసేది ఏంటి అంటే, మన ఆర్ఐ విట్నెస్ టెక్నాలజీ అనమాట. అంటే దీనివల్ల ఏంటి అంటే, మనకి ఇది ఆర్టిఫిషియల్ మనం ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ కార్డ్ అనేది ఇచ్చి, అంటే మనం ఆ కార్డ్ పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళ గ్యామిట్స్తో మాత్రమే మనం ఎగ్ స్పర్మ్ అనేది కలపడము, మనం ఆ ఊసైట్స్ అనేవి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడము అట్లా ఉంటుందన్నమాట. సో అంటే దీనివల్ల ఏంటి అంటే, 100% మనకి వాళ్ళ గ్యామిట్స్ ద్వారానే వాళ్ళ బేబీసే మనం వాళ్ళకి ఇస్తామన్నమాట. సో ఒక అంటే కొంచెం కూడా మనకి ఛాన్స్ అనేది ఉండదన్నమాట, అంటే కొన్నిసార్లు మిక్సప్. సో చాలామందికి ఈ ఆలోచన కూడా ఉంటుంది, అంటే ఐవీఎఫ్ అంటే మనకేమీ చూడలేము కాబట్టి ఏమన్నా మిక్సప్ జరిగే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో, మా గ్యామిట్స్ కాకుండా వేరే గ్యామిట్స్ ఏమన్నా యూస్ చేస్తారేమో అని. కాకపోతే మనకేంటి అంటే, ఈ ఆర్ఐ విట్నెస్ టెక్నాలజీ ద్వారా మనం 100% ఫుల్ ప్రూఫ్ సేఫ్ అనేది ఉండొచ్చు అన్నమాట. ఎగ్స్ అంటే వాళ్ళలో సరిపడనంత ఉండనప్పుడు ఎగ్స్ డొనేషన్ కూడా ఉంటుందండి. ఎగ్ డొనేషన్ అంటే ఇది థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అనమాట, స్పర్మ్ డొనేషన్ కానీ మనకి ఎగ్ డొనేషన్ కానీ. సో ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. సో అంటే మనకి లేడీలో ఎగ్స్ సరిగ్గా లేవు, ఆల్రెడీ మనకి ఒకసారి 2 సార్లు సైకిల్ ఐవీఎఫ్ సైకిల్స్ చేసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ లోపల ఎగ్స్ అనేవి అసలు క్వాలిటీ లేవు, బాగాలేవు, ఇట్లాంటివి కూడా చూస్తుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తాము అంటే, వేరే ఎగ్తో వెళ్తే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తామన్నమాట. ఇప్పుడు చాలామందిలో ఏంటి అంటే, ఎండోమెట్రియం అనేది బాగుంటుంది, అయినా కూడా వాళ్ళకి కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట. అంటే ఎక్కువసార్లు అంటే, యూజువల్గా కూడా ఎండోమెట్రియం బాగుండి ఒక సైకిల్ ఫెయిల్ అయిన వాళ్ళకి మనం మల్టిపుల్ సైకిల్స్ ఇంకో సైకిల్ చేయించుకుంటే వాళ్ళ లోపల సక్సెస్ అనేది అవ్వచ్చు అనమాట. కాకపోతే మనకేంటి అంటే, ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మనకి అదే ఆలోచన అనేది ఉంటుంది, రెండోసారి కూడా చేయించుకుంటే సక్సెస్ అనేది అవ్వకపోతే ఎట్లా, ఒకవేళ మా ఎగ్స్ తోటే వెళ్ళాము అంటే. సో వాళ్ళకి ఏమని చెప్తాము అంటే, వేరే ఎగ్స్తో వెళ్ళడము ఒక ఆప్షన్, లేదు మనకి ఎగ్ కౌంట్ అసలు కనిపించట్లేదు కాబట్టి ఇంకొక ఆప్షన్ ఏముండదు కాబట్టి వేరే ఎగ్స్తో వెళ్ళడం, లేదు హస్బెండ్ స్పర్మ్ అనేది లేదు మనకి అంటే టెస్టిస్లో నుంచి కూడా తీసుకోవడానికి ట్రై చేసినా కూడా స్పర్మ్ అనేది దొరకలేదు అంటే వేరే స్పర్మ్, ఇట్లా థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట మన దగ్గర. ఎగ్ డోనార్ గురించి వాళ్ళ హెల్త్ కండిషన్ ఇవన్నీ కూడా మీరు థరోగా స్టడీ చేయడం జరుగుతుందా? ఇప్పుడు డోనార్ ఎగ్ వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏఆర్టి బ్యాంక్ అనమాట, కంపల్సరీ మనకి డోనార్ అనేది వాళ్ళు బ్యాంక్లో నుంచే మనం సెలెక్ట్ చేసుకుంటామన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం డోనార్ని రిక్రూట్ అనేది చేసుకున్నప్పుడు 100% మొత్తం అంతా చెక్ చేస్తారన్నమాట. అంటే మనకి డోనార్ ఏజ్ కూడా మనకి less than 30 years ఉన్న వాళ్ళని, ఆ తర్వాత వాళ్ళ లోపల హెల్త్ కండిషన్ అనమాట, అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, సో ఇట్లా అంతా అనమాట, అంతా కూడా డీటెయిల్గా స్టడీ చేసి. హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరసిస్ అనమాట, అంటే వేరే రకమైన తెలసీమియా ఇట్లాంటివి ఏమీ లేని వాళ్ళని అన్నీ 100% చూసుకొని, ఆల్రెడీ వాళ్ళకు ఒక బేబీ ఉంది అంటే వాళ్ళ లోపల ఎగ్ క్వాలిటీ అనేది అంతా బాగుంది, సో అట్లాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. యూజువల్గా మనం ఏం చెప్తాము అంటే, డోనార్ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళ అంటే బ్లడ్ గ్రూప్ కానీ, లేదు ఐ కలర్ కానీ, అంటే నార్మల్గా అంటే వాళ్ళ కలర్స్ అనేవి మ్యాచ్ అయ్యేటట్టు, బ్లడ్ గ్రూప్ అట్లా మ్యాచ్ అయ్యేటట్టు చూసి మనం సెలెక్ట్ చేసుకుంటామన్నమాట డోనార్. అసలు ఎగ్స్ డొనేట్ చేయడానికి ఎవరు ఐడియల్ అండి, అంటే ఎలా చేయొచ్చు అంటారు?
అదే ఇప్పుడు మనకి ఏంటి అంటే వాలంటరీ ఊసైడ్ డోనార్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. అంటే మనం చూస్తూ ఉంటామన్నమాట, అంటే కొంతమంది అంటే వేరే మన దగ్గర కానీ లేకపోతే వేరే సిటీస్ నుంచి కానీ, సో వాళ్ళల్లో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు విల్లింగ్ అనేది ఉంటారనమాట ఊసైడ్ డొనేషన్కి. సో అట్లాంటి వాళ్ళను మనకి ఏఆర్టీ బ్యాంక్స్ అనేవి ఉంటాయన్నమాట, అంటే ఎఫిలియేటెడ్ ఇవి అంటే గవర్నమెంట్ ఇవి అనమాట. సో ఈ బ్యాంక్స్ లోపల వాళ్ళు రిజిస్టర్ అనేది చేసుకుంటారనమాట. సో రిజిస్టర్ అనేది ఊసైడ్ డోనర్స్ అనేవాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళకి థరో స్క్రీనింగ్ అనేది జరిగిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ లింక్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఆధార్ కార్డ్ లింక్ అనేది చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ వన్స్ ఇన్ అ లైఫ్ టైం మాత్రమే ఎగ్ కానీ స్పర్మ్ కానీ డొనేట్ చేయగలరన్నమాట, మళ్ళీ మళ్ళీ డొనేట్ అనేది చేయకుండా అనమాట. సో అట్లాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ లోపల నుంచి ఇవన్నీ అనానిమస్ అనమాట, అంటే వాళ్ళు ఎవరికి తెలియదు అనమాట, వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఇప్పుడు పేషెంట్కి కూడా తెలియదు మనం ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచి తీసుకుంటున్నామో అనేది. సో ఇట్లా మనం చూసుకొని ఆ తర్వాత మనం బేబీస్ అనేవి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం లేడీ ఒక యూట్రస్లో మనం పెడతామండి. ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ పెయిన్ఫుల్, దీనివల్ల అంటే బాగా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా భయపడుతుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, ఇవన్నిటి గురించి ఏమంటారు? ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే మేము చూస్తుంటాం చాలామందికి అపోహలు మిత్స్ అనే ఉంటాయన్నమాట, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ఫుల్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే మొత్తం వర్కింగ్ ఉమెన్ అసలు లీవ్లో ఉండాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి అని. మనం ఏంటి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనం చిన్న చిన్న ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట, డైలీ ఇంజెక్షన్స్ అనేవి, అది ఆల్మోస్ట్ 8 to 10 days తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అది మనం పొట్టకి తీసుకునే ఇంజెక్షన్స్ కాబట్టి మనకి పెయిన్ అనేది ఉండదు, జస్ట్ మనకి ఎట్లా నీడిల్ అంటే కొంచెం ప్రిక్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుందన్నమాట. ఇవి ఎక్కువ పెయిన్కి అట్లా ఏముండదు. కాకపోతే కొంతమందికి హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమందికి ఏంటి అంటే కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ కానీ, కొంతమందికి ఇట్లా యాంగ్జైటీ కానీ కొంచెం ఇట్లాంటివి అనేవి డెవలప్ అవ్వచ్చు అనమాట. కాకపోతే ఇవన్నీ మనం ఈ ఇంజెక్షన్స్ అనేవి ఆపేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది అనమాట. కొంతమందికి ఎగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే హెవీనెస్ అట్లా, అంటే మనకి టైం దగ్గర పడుతుంది ఎగ్ తీసే టైం అన్నప్పుడు కొంచెం అనీజీనెస్ డిస్కంఫర్ట్ అట్లా అనేది ఉండొచ్చు అనమాట మనకి, అంటే ఓవరీ అనేది పెద్దగా అయిపోవడం వల్ల. ఇవన్నీ కూడా మనకి వన్స్ మనం ఎగ్ పికప్ చేసాము అంటే ఇవన్నీ కూడా కొంచెం సెట్ అయిపోతుంది. సో ఏం చెప్తాము అంటే ఈ ఎగ్ పికప్ చేసే అప్పుడు ఆ మంత్లో కొంచెం ఫ్లూయిడ్స్ అనేవి బాగా తీసుకోవాలి. సో నెక్స్ట్ మనం వచ్చేసి అంటే ఎక్కువ జంపింగ్, విగరస్ యాక్టివిటీ లాంటిది, ఎక్సర్సైజ్ లాంటిది, ఇంటర్ కోర్స్ ఇట్లాంటివి ఏవి చేసుకోకుండా ఉండాలి అని చెప్తామన్నమాట. వన్స్ మనం ఎగ్ పికప్ చేసిన తర్వాత కూడా ఈ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ మనం పీరియడ్ రావడానికి మెడిసిన్ ఇస్తామన్నమాట. వన్స్ మనకి లేడీకి పీరియడ్ వచ్చింది అంటే మళ్ళీ అంతా నార్మల్గా ఉన్నట్టు అనమాట, ఓవరీస్ అవన్నీ కూడా నార్మల్ సైజ్కి వచ్చినట్టు. సో వన్స్ మళ్ళీ అంతా నార్మల్ అయిపోతే మళ్ళీ వాళ్ళు నార్మల్ యాక్టివిటీ అనేది రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ప్రొసీజర్ మనకి ఇది ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అన్నిటికంటే క్రూషియల్ స్టెప్. కాకపోతే మనకి ఓన్లీ లేడీలో ఎగ్ పికప్ చేసేటప్పుడు మనం మత్ అనేది ఇస్తామన్నమాట. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్కి మనకి ఇది అంటే ఐయుఐ ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంటుందన్నమాట, దీనికి మత్ అనేది కూడా అవసరం లేదు. సో దీనికి బెడ్ రెస్ట్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనకి అట్లాంటిది కూడా అవసరం లేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ లేకుండా నార్మల్గా యాక్టివిటీ అనేది ఉన్న వాళ్ళ లోపల ఇంకా సక్సెస్ అనేది ఎక్కువ చూస్తున్నామన్నమాట. సో వన్స్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము అంటే నార్మల్గా అంటే ఎక్కువ హెవీ ట్రావెల్ కానీ లేదు అబ్డామినల్ ప్రెషర్ అట్లా పెంచే ఎక్సర్సైజులు కానీ అట్లా చేయొద్దు అని చెప్తామన్నమాట. ఫస్ట్ బిగినింగ్లో కొంచెం అంటే ఫస్ట్ 2-3 months కేర్ఫుల్గా ఉంటే చాలా అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా అట్లాంటి జాగ్రత్తలే చెప్తామన్నమాట. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ అంటే మనకి ఎక్కువ బెడ్ రెస్ట్ కానీ అట్లాంటివి ఏమీ చెప్పమన్నమాట, వాళ్ళ నార్మల్ వర్క్ అనేది రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ గ్రీష్మ గారు. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ అసలు ఎన్నిసార్లు ప్రయత్నించవచ్చు, ఎలా ఈ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా ఎలా సక్సెస్ పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇక్సి అంటే ఏంటి, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. నమస్తే, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ టైం, కీప్ వాచింగ్ టీవీ5.